అమ్మా, నీతో విషయం మాట్లాడాలి. చెప్పు బిడ్డ. నీకు కోడల్ని చూశానమ్మా. ఏడా, ఎలా ఉంటుంది? నువ్వే చూడు. మస్తుగుంది, సందమామ లెక్క జబర్దస్తుగుంది. ఏం పేరు బిడ్డ? వైశాలి. వైజాగ్ లో ఉండే ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు. పేరు కూడా మస్తుగా ఉంది. ప్రేమించినావా? మంచి పని చేసినావు బిడ్డ. ఈ పిల్ల కోడలు లెక్క ఇంట్లో తిరగతా ఉంటే ఈ ఇంటికి ఎలుగొస్తుంది. ఈ పిల్ల నిన్ను ప్రేమించినావా? నేనంటే తనకి. నువ్వు ఇష్టపడినావు కదా బా. తన ఇంటి కోడలైనట్టే తన ఇష్టం ఎవరికి కావాలి బిడ్డ? నువ్విష్టపడినాక ఈ దునియాలో ఏదైనా సరే నీదవుతుంది. ఇదిగో నువ్వు గెస్ట్ హౌస్ కోసం ఇష్టపడ్డ జాగా. ఈ పిల్లతో నీ పెళ్లి జరిపిస్తాను, వెంటనే లగ్గాలు పెట్టిస్తాను. ఎంతగా బాధపడుతోందో దగ్గరుండి చూస్తున్నారా? తను ఖైదీరా, ప్రేమించిన వాడికి ఎక్కడ దూరం అవుతానన్న భయంతో అది బాధపడుతోందండి. కన్ను కూతురు పక్కన లేకుండా పుట్టినరోజు కూడా చేసుకొని మీరు ఇప్పుడు అదే కన్ను కూతుర్ని ఎవడో ఒక రౌడీ బెదిరించి పెళ్లి చేసుకుంటానంటే ఏం చేయలేకపోయారు. ఆడతాని జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని కలిగించేదే పెళ్లి. అలాంటి పెళ్లి ఇద్దరి అంగీకారంతో మనస్ఫూర్తిగా జరగాలి. అప్పుడే వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా భయంతో బలవంతంగా పెళ్లి జరిగితే వైశాలి జీవితం ఎంత నరకంగా మారుతుందో ఒక్కసారి ఊహించండి. తనేది రాజకుమారుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయమనలేదు. తను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఒక చిన్న కోరిక కోరింది. అది కూడా తీర్చలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న తల్లిదండ్రులు మనం. అయినా కన్న కూతుర్ని కాపాడుకోవడానికి పనికిరాని మన పరువు, పలుకుబడి, డబ్బు ఎందుకండి ఇవన్నీ తగులబెట్టడానిక? ఆ రాతోడు ఏమైనా చేయగల సమర్థుడు కావచ్చండి, మనం మాత్రం కన్న కూతుర్ని కాపాడుకోలేని అసమర్థులుగా మిగిలిపోకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వైశాలిని కాపాడండి, కాపాడండి. సావిత్రి బాధపడకు, సావిత్రి బాధపడకు. నా ప్రాణాలు పణంగా పెట్టే వైశాలిని కాపాడతాను, కాపాడుకుంటాను. హలో చెప్పండి సార్, అపాయింట్మెంట్ కావాలి, అర్జెంట్. మీరెవరు? ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్ర ప్రసాద్, వైజాగ్. ఓ సార్, మీరా? ఒక్క నిమిషం సార్. 8 o'clock రండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సావిత్రి, నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్తున్నా, ఎలాగైనా వైశాలిని కాపాడతాను. ఎందుకో రమ్మన్నారట?
బాబుకు పెంటి చేద్దాం అనుకుంటున్నా పంతులు. శుభం మంచి సంబంధం చూడమంటారా? అక్కర్లేదు, వాడే చూసుకున్నాడు. అమ్మాయిది వైజాగ్ పేరు వైశాలి. పేరు దివ్యంగా ఉందమ్మా. వాళ్ళిద్దరు పెండ్లకి మంచి ముహూర్తం చూడు పంతులు. అలాగేనమ్మా. చూడు పంతులు, అమ్మా ముహూర్తం పెట్టమంటే పంచాంగం చూసి ఏదో ముహూర్తం పెట్టడం కాదు. వాళ్ళిద్దరూ ఎలా ఉండాలో తెలుసా? పాలు నీళ్ళలా కలిసిపోవాలి, సిలకా గోరింకెల్లా కలిసి తిరగాలి, అట్టుండాలి ముహూర్తం అంటే. అలాగేనమ్మా. అమ్మా వచ్చేది కార్తీక మాసం 18వ తేదీ రాత్రి 8:05 ముహూర్తం అద్భుతంగా ఉందమ్మా. చూడు పంతులు, ముహూర్తం ముంబైలా దూరంగా ఉండకూడదు, దిల్షుఖ్ నగర్ లో దగ్గరగా ఉండాలి. అట్టండి ముహూర్తం పెట్ట. అలాగే అమ్మా. అమ్మా ఈ నెల 10వ తేదీ 10:35 ముహూర్తం అద్భుతంగా ఉందమ్మా. మంచిది పంతులు, తీసుకో. సెలవమ్మా. అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఓకేనండి, నేను చూస్తాను, సార్తో మాట్లాడి చేస్తాను. ఓకే సార్. మినిస్టర్ గారిని కలవాలి. మీరు? హరిశ్చంద్ర ప్రసాద్. ఓ హరిశ్చంద్ర ప్రసాద్ గారా, ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. రణిహరి చంద్రప్రసాద్ గారు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి పంపొద్దు. అలాగే సార్. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మళ్ళీ ఏదైనా కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేయబోతున్నారా? అలాంటిదేం లేదు సార్, మా అమ్మాయి విషయంలో మీ హెల్ప్ కావాలి. హెల్పా? సారీ నేను చేయలేను. ఆత్ర వేయండి, చేస్తాను. అయినా మీరు హెల్ప్ అడగటం ఏమిటండి? నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే అందుకు మీరు ఒక కారణం. చెప్పండి ఏం చేయమంటారు? మా వైశాలి మీకు తెలుసు కదా. మీ అమ్మాయి తెలియకపోవటం ఏమిటండి? తనకు మెడికల్ సీట్ రికమెండ్ చేసింది నేనే కదా, ఎలా ఉంది తను? ఏమైంది తనకు? తన లైఫ్ ఇప్పుడు రిస్క్ లో ఉంది. ఏం జరిగింది? ఎవడో ఒక రౌడీ తనని ప్రేమించారట, పెళ్లి చేసుకుంటారని మా ఇంటికి వచ్చి నానా రచ్చ చేశాడు. మేం పెళ్లి కొప్పుకోకపోతే అందరినీ చంపేస్తానని మాకు వార్నింగ్ ఇచ్చాడు. ఎమ్మెల్యేకి పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేశాను. వాడికి హైదరాబాద్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేమేం చేయలేమని చేతులు ఎత్తేశారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీరు తప్ప నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నా ఆస్తి మొత్తం రాసేమన్నా రాసిస్తాను. ప్లీజ్ నా కూతురు జీవితాన్ని కాపాడండి. చంద్రప్రసాద్ గారు. ఏమిటండి చిన్నపిల్ల, ఊరుకోండి, బాధపడకండి, కంట్రోల్ చేసుకోండి. మీరెంత బాధపడుతున్నారు అంటే వాడు మిమ్మల్ని ఎంత హెరాస్ చేశాడో అర్థం చేసుకోగలం.
మీరే వర్రీ కాకండి. వాడికి ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే అవసరమైతే సీఎంతో మాట్లాడైనా, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, బాధపడకండి. సార్ నేను పిలిచే వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా సార్? అది ఏమిరా గంత ఇంపార్టెంట్ మీటింగా అక్క? ఎంతసేపైంది అక్క వచ్చి? ముందుగా చెప్పదు, పో బయటికి. రాక, నువ్వు రాక, రా కూర్చో అక్క. కబుర్ చేస్తే నేనే వచ్చాను రాక. మనవాడే, మనకు కావలసిన వాడు. చెప్పక్క, ఏంటి మ్యాటరు? సివిలా క్రిమినలా? ఫ్యామిలీ మ్యాటర్. బాబుకి పెండ్లి చేద్దాం అనుకుంటున్నా. అవునా? చెప్పుడు. నాతో ఒక మాట నా చెప్పలేదు. ఓ అమ్మాయిని చూసి బాబు ఇష్టపడినాడట. ముహూర్తం కూడా నేను ఫిక్స్ చేసినా. ఈ నెల 10వ తేదీనే పెండ్లి. మంచి శుభవార్త చెప్పావక్క. ఇన్నాళ్లకు బాబు ఒక ఇటీవాడవుతున్నాడన్న మాట. పెండ్లి విషయం నీకే ముందుగా ఎందుకు చెప్పినానో తెలుసా? మొగుడు పోయిందని, శుభానికి పనికిరాను. పెండ్లి పనులన్నీ నువ్వు మీ ఆవిడ దగ్గరుండి చూసుకోవాలి. అసెంబ్లీ పార్టీ మీటింగ్లు అంటూ లొల్లి చేయమాక. ఈ పెండ్లికి పెద్ద నువ్వే. పెండ్లు అయ్యేంత వరకు ఏ పని పెట్టుకోమాక తమ్ముడు. అక్క, పెళ్లి బాధ్యత నా మీద పెట్టావు కదా, ఇక నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. పెళ్ళి అయ్యేంత వరకు అసెంబ్లీ జరగకుండా ఆపుతా, పార్టీ మీటింగ్లన్నీ పోస్ట్పోన్ చేస్తా, టోటల్ గా అన్ని బంద్, ఓకేనా? బాబు పెళ్లి ఎంత వైభవంగా జరిపిస్తానో నువ్వే చూస్తావుగా. నీ దిల్ ఖుష్ అయిపోవాలా. ఇలాంటి పెళ్లి ఎక్కడా జరగలేదన్నట్టు, నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిపిస్తా. ఆ నమ్మకం ఉండబట్టే కదా నీకు చెప్పినా. అక్క, ఇంతకు ఎవరా అమ్మాయి? వైజాగ్ లో ఉండే ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు వైశాలి అట. వస్తాం తమ్ముడు, పెండ్లి ఏర్పాట్లో ఏ లోటు జరగకూడదు. అలాగే అక్క, అలాగే. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలవటం అంటే ఇదేనేమో. పక్క రావటం 5 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే నా రాజకీయ భవిష్యత్ పెద్ద క్వశ్చన్ మార్కులు అయిపోయేది. విన్నావుగా, మీ అమ్మాయి పెళ్లికి నేనే పెళ్లి పెద్ద. ఇంత తెలిసిన తర్వాత కూడా నేను నీకు హెల్ప్ చేయడం అంటే నా 6 అడుగుల గోతిని నేనే తవ్వుకున్నట్టు. కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. డబ్బు కావాలంటే ఏ దారిలోనైనా వెళ్ళచ్చు. మనీ కమ్స్ మెనీ వేస్, బట్ అధికారం కావాలి అంటే ఒకే దారి, ఓన్లీ వన్ వే. అర్థం కాలా? ఓటు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఓట్లు వేయించేవాళ్ళు కొంతమందే ఉంటారు. మీలాంటి వాళ్ళు ఏదో ఆశిస్తారు, కానీ రాథోడ్ లాంటి వాళ్ళు దేన్నైనా శాసిస్తారు. అది తేడా. వెళ్ళొస్తాను సార్, పెళ్లిలో కలుద్దాం.
హలో. ఏమండి, మినిస్టర్ గారిని కలిశారా? మన అమ్మాయి విషయం చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? వైశాలి రాథోడ్ నుంచి కాపాడతానని చెప్పారా? మాట్లాడేంటండి, ఏమన్నారు? దగ్గరుండి వైశాలి పెళ్లి జరిపిస్తాను అన్నారు. ఏంటండి మీరు అనేది? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కాలేదు. హోమ్ మినిస్టర్ కి ఆ రాథోడ్ బాగా కావలసిన వాడు. ఈ విషయం ఆయన్ని కలిసిన తర్వాతే తెలిసింది. వైశాలి రాథోడ్ల పెళ్లికి హోమ్ మినిస్టర్ పెళ్లి పెద్ద. అప్పుడు ఇక్కడ పెళ్లి పండు కూడా స్టార్ట్ అయ్యాయి సావిత్రి. వైశాలి ఆ రాథోడ్ గారిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? మన అమ్మాయిని కాపాడే వాళ్ళు లేరా చెప్పండి. ఇక ఆ దేవుడే మన అమ్మాయిని కాపాడాలి. నన్ను క్షమించు సావిత్రి, కన్న కూతుర్ని కాపాడుకోలేని అసమర్థపు తండ్రి. ఓడిపోయాను సావిత్రి, తండ్రిగా పూర్తిగా ఓడిపోయారు. నుంచి నువ్వేం తినలేదు, నీరసం వస్తుంది, తినక్క నా కాకలిగలేదు. లేమ్మా లే, ఇందులో 400,000 నీ బట్టలు ఉన్నాయి, వెంటనే హైదరాబాద్ వెళ్ళు. అభిని కలిసి మాట్లాడు. అభి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతే మళ్ళీ ఈ ఇంటికి రావాలి. వెళ్ళు. అమ్మా, అది మాకేదో అవుతుందని నువ్వు భయపడి ఇంట్లో ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. మాకేం కాదు, నువ్వు వెళ్ళు. అది కదమ్మా, నీకేం మాట్లాడుకో. తల్లిదండ్రులుగా మేము గెలవాలి. నువ్వు ప్రేమించిన తను పెళ్లి చేసుకోవాలి. మా ప్రాణాలు పోయినా సరే నువ్వు పట్టించుకోవద్దు. వెళ్ళు. అవునక్క, అమ్మ చెప్పినట్టు విను. ఆ రాథోడ్ వచ్చేలోపు నువ్వు అభిని పెళ్లి చేసుకో అక్క. అప్పుడు నేను వాడేం చేయలేడు. వెళ్ళక్క. లహరి, నువ్వు వెళ్ళి ఆ రౌడీని ఏం చేస్తున్నారో చూసిరాపో. అలాగే అమ్మా. అమ్మా, వాళ్ళు మెయిన్ డోర్ దగ్గర కార్ చాడుతున్నారు. నువ్వు రా చెప్తాను, పద.
ఏంద్రా వీరికెళ్ళినాడు ఇంకా రాలేదు. నేను చూసేస్తాను.